హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బన్నీ వర్మ. అవును, బన్నీ వర్మ. నా గోల్ సినిమా డైరెక్టర్ అవ్వడం. నా గోల్ని రీచ్ అవ్వడానికి నేను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తున్నా. నేను 2013లో నా మొదటి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన. ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతుంది నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి. నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన కొత్తలో నా ఆసక్తిని గుర్తించి నాకు కొంతమంది ఆర్థికంగా హెల్ప్ చేశారు. కానీ చాలామంది హెల్ప్ చేస్తా అని చెప్పి నేల కొద్దీ తింపుకొని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది నాకు చేసిన ఆర్థిక సహాయంతో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ వస్తున్నా. నేను చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక టీం వర్క్ వేలో ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్, రైటర్, యాక్టర్స్ ఇలా ఒక 4-5 మెంబర్స్ అంతకంటే ఎక్కువ మంది ఆ షార్ట్ ఫిల్మ్కి వర్క్ చేస్తారు. మేమేం చేసేవాళ్ళమంటే తవాకొని డబ్బులు వేసుకునేవాళ్ళం. ఆ షార్ట్ ఫిల్మ్కి ఒక 20,000 బడ్జెట్ అయితే మనిషికి ఒక 5,000, 4,000, 3,000 ఇలా కొంత తలా కొన్ని డబ్బులు వేసుకొని అంటే ఒకరికి ఒక సాయం చేసుకుంటూ అతను డైరెక్టర్ అవుతున్నాడు కాబట్టి కొంత అమౌంట్, రైటర్ తన కథను 10 మందికి తెలిసేలా చేస్తున్నాడు కాబట్టి తను కొంత అమౌంటు, అలాగే యాక్టర్ తనకు ఒక గుర్తింపు వస్తాయి కాబట్టి తను కొంత అమౌంటు ఇట్లా వేసుకొని ఒకరికి ఒక సహాయం చేసుకుంటూ మేము షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. ఇక్కడి నుంచే పుట్టింది నేను నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు సహాయం చేయి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీతో చేయాలనుకుంటున్నా. మీకు ఎవరికైతే ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా అండ్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలి, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, మీకు మా చోటా టాకీస్, విలేజ్ డాన్ ఛానల్స్ తరఫున సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఒకటండి, మన కోసం మనమే కష్టపడదాం. మన కోసం ఎవరో మనీ పెట్టరు, మన కోసం మనమే మనీ పెట్టుకుందాం. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం, మన గోల్ని రీచ్ అవుదాం. అలాగే 30 లక్షల బడ్జెట్తో మేము ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, యాక్టర్స్, డైరెక్టర్, రైటర్ తలా కొంత అమౌంట్ వేసుకొని ఇది ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక 10 లక్షలు జమ అయినాయి. ఇంకా కొంత అమౌంట్, ఇంకా 20 లక్షలు జమ అయితే మేము ఈ మూవీ పట్టలెక్కిస్తాం. మేబీ నాకు తెలిసి ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ మూవీ స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నా. ఇంకో విషయం అండి, మేము లాస్ట్ టైం చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి జనగం, నల్గొండ అండ్ కడప నుంచి కొంతమంది ఫోన్ చేశారు. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా చేస్తామనేసి. కానీ ఇక్కడ వచ్చిన టాపిక్ ఏంటంటే మీరున్న ప్లేస్కి, మేమున్న ప్లేస్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా అనేసి. ఇలాంటి వాళ్ళకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉంటే డిస్టెన్స్ అనేది మనకు గుర్తు కాదు, మన మైండ్లో ఉండదు. ఒకవేళ మీరు చేద్దాం అని ఖచ్చితంగా మీరు చేద్దాం అనుకుంటే మీరున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి చేయండి. షూటింగ్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మాతోనే ఉండండి, చేయండి. లేదు అంటే మమ్మల్ని అక్కడికి రమ్మంటే మేమే అక్కడికి వస్తాం, అక్కడే చేసేద్దాం. అక్కడ మీ లొకేషన్ గిట్లా మీరు చూసుకోండి. ఓకేనా అండి? మీకు ఏమైనా సందేహాలు వస్తే ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చినండి, నా నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా థాట్స్ వచ్చినా కానీ మాకు చెప్పండి, మేము కూడా వాటి అవి నచ్చితే మేము కూడా వాటిని ఫాలో అవుతాం. అలాగే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి, ఎందుకంటే మన చుట్టూ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మా చోటా టాకీస్, విలేజ్ డాన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చోటా టాకీస్.